Yes, hello friends, welcome back to Achievers Academy. Today, manam deni gurinchi deal cheyabothunnam ante, first I have come up with the good news. First meeku iyalsina shubhavartha endante, finally we have come up with study material. Lot of aspirants have been asking from so many days. Chaala mandi aspirants chaala roju kaanunchi adugutha unnaru, sir when are you going to provide study material? Study material eppudu istharu ani adugutha unnaru. Kabatti dani gurinchi study material ni teesukoni Achievers Academy ee roju mee munduku vastu undi. Okay na? Ante mana vijayamlo for the achieving our goal, for achieving the goal, we need proper study material. మన దగ్గర proper source అనేది ఉండాలి. ఏదైనా మనం ఒక విజయాన్ని సాధించే ముందు మనం దానికి పగడ్బందిగా మన మెటీరియల్ రెడీ చేసుకోవాలి. ఓకేనా? ఏదో ఇంప్రాపర్ మెటీరియల్ అది అంటే అన్ఫినిష్డ్ మెటీరియల్ అనుక అయినట్లయితే మనం మన గోల్కి రీచ్ కాలేం. కాబట్టి సెలెక్షన్ ఆఫ్ ప్రాపర్ మెటీరియల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ లాట్ ఆఫ్ ఆస్పిరెంట్స్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ ఫర్ దిస్. అంటే చాలా రోజుల నుండి చాలా ఆస్పిరెంట్స్ ఏమంటున్నారు అంటే సార్ యూఆర్ ప్రొవైడింగ్ గుడ్ ఆన్లైన్ క్లాసెస్, గుడ్ ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ కూడా బాగున్నాయి, వీఆర్ ఫాలోయింగ్ యూ, బట్ వీ నీడ్ సమ్ మెటీరియల్. మీరే మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయండి అంటున్నారు కాబట్టి మేము ఇవాళ మెటీరియల్తోనే మీ ముందుకు రావడం జరిగింది. ఐ విల్ షో యూ సమ్ బుక్స్ హియర్, చూడండి. ఒక సెట్ అన్నమాట, దిస్ ఈజ్ అ సెట్, ఇది తెలుగు మీడియం వాళ్ళ కోసం. ఓకేనా? ఇది తెలుగు మీడియంకి సంబంధించిన సెట్ అండ్ ఇన్ ద సేమ్ వే, ఓకేనా, దిస్ ఈజ్ ఫర్ ఇంగ్లీష్ మీడియం, ఇది ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన సెట్. అంటే మనకు టోటల్గా తెలుగు మీడియంలో, ఓకేనా, తెలుగు మీడియం ఏదైతుందో ఈ తెలుగు మీడియంలో మనకి ఒక 16, ఓకేనా, 16 బుక్స్ అనమాట. ఓకేనా? మొత్తం మెటీరియల్ మన మెటీరియల్లో ఎన్ని ఇంక్లూడ్ అవుతున్నాయంటే 16 బుక్స్ ఇక్కడ చూడండి. అండ్ ఇట్ ద సేమ్ వే ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఎంత అంటే ఒక 14, ఓకేనా, ఈ 14 ఉన్నాయి అండ్ తెలుగు మీడియం 16 ఉన్నాయి. వీటితోని ఈ స్టడీ మెటీరియల్తోని మేము ఇవాళ మేము ముందుకు వచ్చినాం. మీరు ఎట్లనైతే అచీవర్స్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్లో ఎట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ క్లాసెస్లో ఎట్లనైతే ఆదరిస్తూ ఉన్నారో, మీరు ఎలా అయితే క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉన్నారో మాతోని, ఇన్ ద సేమ్ మేనర్ వీ హోప్ దట్ యూ విల్ క్యారీ ఫార్వర్డ్ విత్ అస్, యూ విల్ కమ్ విత్ అస్ ఇన్ ది బుక్ మెటీరియల్స్ ఆల్సో. ఓకేనా? మెటీరియల్స్ విషయంలో కూడా మీరు మాతోని వస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎస్, నౌ సి, ఇది తెలుగు మీడియం వాళ్ళది. ఓకేనా? దిస్ ఈజ్ రిలేటెడ్ టు తెలుగు మీడియం. తెలుగు మీడియంకి సంబంధించిన ఏ మెటీరియల్ మనం ప్రొవైడ్ చేయబోతున్నాం? వాట్ ఈజ్ అచీవర్స్ అకాడమీ గోయింగ్ టు ప్రొవైడ్ యూ, అంటే విచ్ మెటీరియల్ అంటే ఐ హావ్ గివెన్ యూ హియర్ క్లియర్లీ. ఓకేనా? ఇక్కడ క్లియర్గా ఉంది, మీరు చూడొచ్చు. ఫస్ట్ మనకుంది ఏంటంటే ఇండియన్ జియోగ్రఫీ. ఎస్, ఐ విల్ షో యూ ద బుక్. నా బుక్ చూపిస్తా, తెలుగు మీడియంది ఇది, ఇక్కడ చూడొచ్చు మీరు. ఓకేనా? ఇండియన్ జియోగ్రఫీ, భారత భూగోళ శాస్త్రం, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పేజ్ నెంబర్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, దాదాపు ఒక 256 పేజెస్. ఓకేనా? ఐ హోప్ ఇట్ ఈస్ అపియరింగ్ ఫర్ యూ, మీకు కనిపిస్తూ ఉందని నేను అనుకుంటున్నా. 256 పేజీలతోని మనము ఇండియన్ జియోగ్రఫీ, భారత భూగోళ శాస్త్రం అనే బుక్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ మెటీరియల్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో కనుక చూసినట్లయితే దిస్ మెటీరియల్ ఈజ్ వెరీ వెరీ అప్డేటెడ్ మెటీరియల్. ఓకేనా? జియోగ్రఫీలో ఏం అప్డేట్స్ ఉంటాయి సార్ అని కొంతమంది అనుకోవచ్చు, బట్ చాలా వరకు అప్డేట్స్ ఉంటాయి, ప్రతి దాంట్లో అప్డేట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కనుక తీసుకున్నట్లయితే మనకు జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాక్ విడిపోవడం జరిగింది, అంటే ఆ విషయం కూడా దీంట్లో మెన్షన్ చేయడం. ఎవ్రీ అప్డేట్ ఈజ్ ఇన్ దిస్ మెటీరియల్. ప్రతి ఒక్క అంశం, దాద్రా నగర్ హవేలీ అండ్ డామ్ అండ్ డైవ్ని కలిపేయడం జరిగింది, ఆ విషయం కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే రీసెంట్గా చేంజెస్ ఏమైతే వచ్చినాయో, జియోగ్రఫికల్ పరంగా ఏవైతే చేంజెస్ వచ్చినాయో, ఆ చేంజెస్ అన్నింటినీ కూడా మనము మన భారతదేశ భూగోళ శాస్త్రం అనే బుక్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? దిస్ ఈజ్ ఫర్ తెలుగు మీడియం. తెలుగు మీడియంకి జియోగ్రఫీ బుక్, ఇండియన్ జియోగ్రఫిక్ బుక్. ఎస్, నెక్స్ట్ బుక్ ఏంటంటే, నెక్స్ట్ బుక్ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీ. ఓకేనా? ఇండియన్ హిస్టరీ, భారతదేశ చరిత్ర, ఇక్కడ చూడొచ్చు మీరు, భారతదేశ చరిత్ర. ఐ హోప్ ఇట్ ఈస్ అపియరింగ్ ఫర్ యూ, భారతదేశ చరిత్ర. భారతదేశ చరిత్ర బుక్లో మనకు మొత్తం వచ్చేసి 256 పేజెస్. దీనికి కూడా బోత్ జియోగ్రఫీ అండ్ హిస్టరీకి మనకు 256 పేజెస్తోని మనకు మెటీరియల్ అనేది రావడం జరిగింది. మనకు అందరికీ తెలుసు భారతదేశ చరిత్ర అనేది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా, ఓకేనా, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఇండియన్ హిస్టరీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇండియన్ హిస్టరీ ప్లేస్ లాట్ ఆఫ్ ఇంపార్టెంట్ రోల్. కాబట్టి యూ హ్యావ్ ఎవ్రీథింగ్, దిస్ బుక్ ఈజ్ ఎవ్రీథింగ్. ఈ భారతదేశ చరిత్ర బుక్ ఏదైతే ఉందో దిస్ విల్ బి ఎనఫ్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఓకేనా? సరిపోతుంది, ఈ మెటీరియల్ అనేది మీకు 100% సరిపోతుంది. ఎస్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము ఇండియన్ పాలిటీ. ఎస్, నెక్స్ట్ మెటీరియల్ ఈజ్ ఇండియన్ పాలిటీ. ఎస్, ఇండియన్ పాలిటీ చూడండి. ఇండియన్ పాలిటీలో మనకి ఏమేమి వస్తాయి అంటే మనకు ప్రియాంబుల్ వస్తుంది, తర్వాత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనే టాపిక్ వస్తుంది, ప్రియాంబుల్ వస్తుంది, తర్వాత ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులు, తర్వాత ప్రాథమిక విధులు, తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏంది, రాష్ట్ర ప్రభుత్వం ఏంది, అటువంటి విషయాన్ని మనం ఎక్కడ డీల్ చేస్తామంటే మనం పాలిటీ అనే బుక్ పాలిటీలో డీల్ చేయడం జరుగుతుంది. ఇండియన్ పాలిటీ, ఇండియన్ పాలిటీ వచ్చేసి మనకి ఎన్ని పేజెస్ ఉందంటే 224 పేజెస్, 224 పేజెస్తోని మనము ఇండియన్
క్వాలిటీ అనే మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని విషయాలు చాలా నీట్గా క్రిస్టల్ క్లియర్గా కవర్ చేయడం జరిగింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం తర్వాత ఇండియన్ ఎకానమీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ అనే బుక్ ఈ మెటీరియల్ కూడా మనం 240 పేజెస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడవచ్చు ఇండియన్ ఎకానమీ. ఇండియన్ ఎకానమీ వచ్చేసి మనకు 240 పేజెస్, 240 పేజెస్ కనిపిస్తుందని అనుకుంటున్నా, 240 పేజెస్. ఎస్. ఈ ఎకానమీ అనేది ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇండియన్ ఎకానమీలో మనం ప్లానింగ్ తీసుకున్నా కూడా, అంటే పంచవర్ష ప్రణాళికల దగ్గర నుండి తీసుకుంటే పంచవర్ష ప్రణాళికలు, తర్వాత జాతీయ ఆదాయం, తర్వాత పేదరికం, తర్వాత నిరుద్యోగం, తర్వాత ద్రవ్యోల్బణం, ఇటువంటి అంటే బడ్జెట్, తర్వాత ఆర్బీఐకి సంబంధించిన విషయాలు, అంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, వృద్ధి అభివృద్ధి, ఇటువంటి విషయాలన్నీ మనం దేంట్లో చదువుతామంటే మనము ఎకానమీలో చదవడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత మనం ఆర్బీఐ గురించి చదివేటప్పుడు దాంట్లో రెపో రేటు అంటే ఏంటిది, రివర్స్ రెపో రేటు అంటే ఏంటిది, అంటే ఇటువంటి విషయాలను కూడా మనము దేంట్లో చదువుతామంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఏదైతుందో, భారతదేశ ఆర్థిక వ్యవస్థ దట్ ఈస్ ఇండియన్ ఎకానమీ అనే మెటీరియల్లో మనం చదవడం జరుగుతుంది. కాబట్టి మనం అచీవర్స్ అకాడమీ తరపు నుంచి ఇండియన్ ఎకానమీ అనే ఈ స్టడీ మెటీరియల్ని దాదాపు ఒక 240 పేజీలతో మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఓకేనా? రైట్. తర్వాత మనకుంది ఏంటంటే, ఎస్, నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ నెక్స్ట్, వీ హ్యావ్ బయాలజికల్ సైన్స్. ఎస్, బయాలజికల్ సైన్స్. ఈ బయాలజికల్ సైన్స్ని ఆల్మోస్ట్ ఒక 176 పేజెస్, ఇక్కడ చూడండి బయాలజికల్ సైన్స్. ఈ బయాలజికల్ సైన్స్ అనే బుక్ని, అంటే ఈ మెటీరియల్ని మనం ఆల్మోస్ట్ ఒక 176 పేజెస్తోని మేము ముందుకు తీసుకొని రావడం జరిగింది. బయాలజికల్ సైన్స్లో ఏముంటాయి మనకు, అంటే వాట్ ఈస్ డైజెస్టివ్ సిస్టమ్, వాట్ ఈస్ రెస్పిరేటరీ సిస్టమ్, అంటే ఇటువంటి విషయాలు ఏవైతున్నాయో ఈ విషయాలను మనం, అంటే టూత్ గురించింది, ఇవన్నీ విషయాలు మనం దీంట్లో చదువుతాం, మనం బయాలజికల్ సైన్స్లో చదవడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్లీ మెన్షన్డ్ ఇన్ దిస్ బుక్. ప్రతి, అంటే బయాలజికల్ సైన్స్ నుంచి వచ్చే ప్రతి పాయింట్, అంటే ఎగ్జామ్ ఓరియంటేషన్లో, ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారో ఆ విధంగా, అంటే నాట్ ఓన్లీ దిస్, ప్రతి బుక్ కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్లో, అంటే ఎంత ఈజీగా తయారు చేస్తే, ఇంత ఈజీగా మనం ప్రిపేర్ చేస్తే ఆస్పిరెంట్కి ఎంత ఈజీ, ఎంత సౌకర్యంగా ఉంటుంది చదువుకోవడానికి అనే దాన్ని బట్టి బుక్స్ మెటీరియల్ని తయారు చేయడం జరిగింది. కాబట్టి బయాలజికల్ సైన్స్ చూడండి, హియర్ బయాలజికల్ సైన్స్. ఎస్, హౌ మెనీ పేజెస్, 176 పేజెస్లో బయాలజికల్ సైన్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్. నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ మెటీరియల్ ఈస్, ఎస్, ఫిజికల్ సైన్స్. బయాలజికల్ సైన్స్ ఆల్రెడీ అయిపోయింది, మనకు వచ్చేసిన నెక్స్ట్ మెటీరియల్ ఏంటంటే ఫిజికల్ సైన్స. రైట్. ఫిజికల్ సైన్స్ చూడండి, భౌతిక రసాయన శాస్త్రం. ఓకేనా? భౌతిక రసాయన శాస్త్రం. భౌతిక రసాయన శాస్త్రం గురించి మీకు మనకందరికీ తెలుసు. ఇక్కడ చూడండి ఒకసారి 144 పేజెస్, 144 పేజెస్లో మనకు ఫిజిక్స్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఫిజిక్స్ మెటీరియల్ని ఇవ్వడం జరిగింది. ఫిజిక్స్లో మనకి ఏమొస్తాయి అంటే డిఫరెంట్ మెటీరియల్ అంటే ఏంటిది, ఆటమ్ అంటే ఏంటిది, మాలిక్యూల్స్ అంటే ఏంటిది అనేవి వస్తాయి. తర్వాత వాట్ ఈజ్ లైట్, వాట్ ఈజ్ సౌండ్, ఇటువంటి విషయాలన్నీ మనకు ఫిజిక్స్ అనే చాప్టర్లో, ఫిజిక్స్ అనే సబ్జెక్ట్లో మనకు మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే క్వశ్చన్స్ కూడా ఇదే విధంగా రావడం జరుగుతుంది. ఓకేనా? మన ఈ ఫిజిక్స్ మెటీరియల్లో 100% అన్ని విషయాలు చాలా క్లియర్గా కవర్ చేయడం జరిగింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే వాట్ డు వీ హ్యావ్ నెక్స్ట్, వీ హ్యావ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకేనా? మన నెక్స్ట్ మెటీరియల్ వచ్చేసి, ఇక్కడ చూడొచ్చు మీరు, మన నెక్స్ట్ మెటీరియల్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ. మనకందరికీ తెలుసు దాట్ ప్రజెంట్ డే వరల్డ్లో ఏదైనా ఎగ్జామ్లో సైన్స్ అండ్ టెక్నాలజీకి చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఓకేనా? సైన్స్ అండ్ టెక్నాలజీకి హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటివి కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి రావడం చూస్తాను. ఓకేనా? ఈ మెటీరియల్లో, మన దగ్గర ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్లో 100%, అంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ, ఓకేనా, సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మోస్ట్లీ లేటెస్ట్ అప్డేట్సే అడగడం జరుగుతుంది. ఓకేనా? ఎప్పుడో 30-40 ఇయర్స్ బ్యాక్ జరిగిన వాటి గురించి అడగరు. కాబట్టి మన మెటీరియల్లో కంప్లీట్ అప్డేటెడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? సైన్స్ అండ్ టెక్నాలజీ కింద సెవెరల్ థింగ్స్ వస్తాయి, ఫర్ సెవెరల్ టాపిక్స్ విల్ బి కవర్డ్ అండర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కదా. కాబట్టి ఆల్ దోస్ టాపిక్స్ ఆర్ కవర్డ్ అండర్ దిస్ మెటీరియల్. ఓకేనా? ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్లో, విచ్ ఈజ్ అరౌండ్ 144 పేజెస్లో ఉన్న ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్లో మీకు ఎవ్రీథింగ్ విల్ బి అవైలబుల్. ఓకేనా? రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే సుస్థిర అభివృద్ధి, అంటే ఓకేనా, ఎన్వైరన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అండ్ విపత్తు నిర్వహణ. ఓకేనా? సస్టైనబుల్ డెవలప్మెంట్ వస్తుంది ఇందులో, డిజాస్టర్ మేనేజ్మెంట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఎన్వైరన్మెంట్ గురించి కూడా మనకు ఈ మెటీరియల్లో రావడం జరుగుతుంది. ఓకేనా? మనకు అందరూ తెలుసు ప్రజెంట్ డే వరల్డ్లో ఎన్వైరన్మెంట్ అనే టాపిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే టాపిక్ నుంచి
నుంచి ఈ మధ్యలో ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ రావడం జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటివి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏవైతే ఉన్నాయో 17, దాంట్లో ఇండియా ర్యాంకింగ్ ఏంది, అంటే ఇటువంటి విషయాల గురించి ఇప్పుడున్న ఎగ్జామ్స్లో కరెంట్ క్వశ్చన్ పేపర్ ఓరియంటేషన్లో అవి ఇంపార్టెంట్. ఓకేనా? మనం ప్రొవైడ్ చేస్తున్న ఈ మెటీరియల్ ఏదైతే ఉందో, ఓకేనా, సుస్థిర అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మరియు విపత్తు నిర్వహణ, ఈ మెటీరియల్లో మనకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో కావాల్సిన ప్రతి ఒక్క అంశం దీంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూసినట్లయితే మనకుంది ఏంటంటే తెలంగాణ జియోగ్రఫీ. ఓకేనా? తెలంగాణ జియోగ్రఫీ ఇక్కడ చూడండి. తెలంగాణ జియోగ్రఫీ మొత్తం ఇది వచ్చేసి ఎన్ని పేజెస్ అంటే మనకు వచ్చేసి మొత్తం కలిపి టోటల్గా 160 పేజెస్. ఓకేనా? 160 పేజీలు ఇక్కడ చూడవచ్చు మనం. 160 పేజెస్ తెలంగాణ జియోగ్రఫీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ అనేది నూతనంగా ఏర్పడ్డ స్టేట్ ఫస్ట్. తర్వాత మనకు 2016 నుండి ఆల్మోస్ట్ ఒక కొత్త డిస్ట్రిక్ట్స్ని తీసుకొని రావడం జరిగింది. ముందు 31 డిస్ట్రిక్ట్స్ ఉండే, తర్వాత 33 డిస్ట్రిక్ట్స్ అవ్వడం జరిగింది. అంటే తెలంగాణ జిల్లాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకు పూర్తిగా ఉండాలి. తర్వాత తెలంగాణలో ఏమేమి నదులు పోతున్నాయి, తర్వాత తెలంగాణలో ఏమేమి ఉపనదులు ఉన్నాయి, తర్వాత అంటే తెలంగాణలో ఏ నది ఒడ్డున ఏ పుణ్యక్షేత్రం ఉంది, అంటే ఇటువంటి ప్రతి ఒక్క విషయం తెలంగాణ జియోగ్రఫీకి సంబంధించిన ప్రతి ఒక్క అంశం ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఎగ్జామ్లో. ఓకేనా? ఇంత చిన్న పాయింట్ అనుకునేది కూడా మనకు రేపు ఎగ్జామ్లో చాలా కీలకంగా అనిపిస్తుంది వెన్ యూ డోంట్ నో ది ఆన్సర్. ఓకేనా? కాబట్టి తెలంగాణ జియోగ్రఫీ చదవడం అనేది తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ దానికోసం మనం ఇక్కడ తెలంగాణ జియోగ్రఫీ మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? తెలంగాణ జియోగ్రఫీ మెటీరియల్ ఇది చూడండి, ఆల్మోస్ట్ ఒక 160 పేజెస్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎస్. లెట్ అస్ గో టు నెక్స్ట్ మెటీరియల్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇక్కడ తెలంగాణ ఎకానమీ. ఓకేనా? తెలంగాణ ఎకానమీ మరియు స్కీమ్స్ ఇక్కడ చూడండి. తెలంగాణ ఎకానమీ, రైట్? తెలంగాణ ఎకానమీ మనకు వచ్చేసి ఓవరాల్గా మనకు వచ్చేసి టోటల్గా ఒక 138 పేజెస్లో మనకు ఉంది. ఓకేనా? 138 పేజెస్లో మనము తెలంగాణ ఎకానమీని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ ఎకానమీ గురించి తెలుసు మనకు. తెలంగాణ ఎకానమీ అనే టాపిక్లో మనకు ఏమేమి వస్తున్నాయి, మనకు ఆల్మోస్ట్ వచ్చేసి తెలంగాణ బిట్వీన్ 1956 టు 2014 అనే చాప్టర్ ఉంటుంది మనకు. ఓకేనా? తర్వాత డెమోగ్రఫీ అనే చాప్టర్ ఉంటుంది మనకు తెలంగాణ ఎకానమీలో. తర్వాత ల్యాండ్ రిఫార్మ్స్ అనే టాపిక్ ఉంటుంది. తర్వాత అగ్రికల్చర్ అనే టాపిక్ ఉంటుంది. తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్, తర్వాత సర్వీస్ సెక్టార్, ఇటువంటి టాపిక్స్ అన్నీ మనకు తెలంగాణ ఎకానమీలో రావడం జరుగుతుంది. ఇక్కడ మన తెలంగాణ ఎకానమీ మెటీరియల్ ఏదైతే ఉందో తెలంగాణ ఎకానమీకి సంబంధించిన మెటీరియల్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ వెరీ వెరీ క్లియర్లీ. ఓకేనా? కాబట్టి యూ కెన్ ఫాలో దిస్. ఎస్. నెక్స్ట్ కనుక చూసినట్లయితే వి హ్యావ్ తెలంగాణ హిస్టరీ. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనుక చూసుకున్నట్లయితే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తెలంగాణ హిస్టరీ అనే టాపిక్ మీకు మెన్షన్ చేస్తుంటే బ్లైండ్గా మర్చిపోండి, దాట్ ఒక గుడ్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ కమ్ ఫ్రమ్ తెలంగాణ హిస్టరీ. ఓకేనా? గుడ్ అమౌంట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనకు తెలంగాణ హిస్టరీ నుండి రేజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అందుకోసమే మనం ప్రొవైడ్ చేస్తున్నాం తెలంగాణ చరిత్ర. ఓకేనా? తెలంగాణ చరిత్ర అనే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ మెటీరియల్ ఓవరాల్గా మనకు వచ్చేసి 128 పేజెస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా? ఒక 128 పేజీలతోని మనం తెలంగాణ చరిత్ర అనే మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. ఈ మెటీరియల్లో మనకు కావాల్సిన అనే టాపిక్స్ ఏమేమి ఉంటాయి మనకు? శాతవాహనస్, ఓకేనా, ఇక్ష్వాకుస్, విష్ణుకుండిన్స్, తర్వాత కాకతీయాస్, తర్వాత కుతుబ్షాహీస్, ఆసఫ్ జాహీస్, తర్వాత ముదిగొండ చాళుక్యాస్, వేములవాడ చాళుక్యాస్, తర్వాత ఈ విషయాలన్నీ కూడా మనకు ఈ తెలంగాణ చరిత్ర, ఓకేనా, ఈ తెలంగాణ చరిత్ర అనే మెటీరియల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా? తర్వాత రెడ్డి నాయక, స్క్రోలే వేమన నాయక, ఈ అన్ని టాపిక్స్ అన్ని ప్రతి ఒక్క టాపిక్ అనేది మనకు ఇక్కడ తెలంగాణ చరిత్ర అనేదైతే మనం మెటీరియల్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నామో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఎస్. లెట్ అస్ గో ఫార్వర్డ్. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. ఓకేనా? ఇక్కడ చూడండి, జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్. జనరల్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని సబ్జెక్ట్స్ చదువుకొని పోవచ్చు మనం ఎగ్జామ్లో, అన్ని సబ్జెక్ట్స్ చదువుకొని పోవచ్చు. కాకపోతే జనరల్ నాలెడ్జ్ నుంచి క్వశ్చన్స్ వస్తే మాత్రం మళ్ళీ వీ కాంట్ ఆన్సర్. కాబట్టి జనరల్ నాలెడ్జ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అంతే ఇంపార్టెన్స్ ఉన్న ఇంకో థింగ్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. జనరల్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో మనకి కరెంట్ అఫైర్స్ అంతే ఇంపార్టెంట్. అవును, మనం అందరం యాస్పిరెంట్స్, మీకు అందరికీ తెలుసు, యాస్పిరెంట్స్కి అందరికీ తెలుసు దట్
కరెంట్ అఫైర్స్ అనేది మనం చదువుకోకుండా వి కాంట్ ఈవెన్ ఎంటర్ ఇంటూ ఎగ్జామినేషన్ హాల్ అవునా కదా కరెంట్ అఫైర్స్ చదువుకోకుండా అసలు ఎగ్జామినేషన్ హాల్లో కూడా ఎంటర్ అవ్వద్దు ఎందుకంటే కొన్ని కొన్ని ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ ఒక 20-30 క్వశ్చన్స్ అనేటిది మనకు కరెంట్ అఫైర్స్ నుండి అడగడం జరుగుతుంది కాబట్టి ఇన్ దిస్ మెటీరియల్ వి హావ్ ప్రొవైడెడ్ బోత్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్ ఏ సింగిల్ మెటీరియల్ ఓకేనా ఈ ఒక్క మెటీరియల్ అనే మనకు రెండు కవర్ అవుతున్నాయి ఒకటి జనరల్ నాలెడ్జ్ కవర్ అవుతుంది జీకే అట్ ద సేమ్ టైం కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతా ఉంది ఓకేనా లేటెస్ట్ ఇష్యూస్ అన్ని మనకు ఈ బుక్లో ఈ మెటీరియల్లో మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎస్ లెటస్ గో ఫార్వర్డ్ ఎస్ తర్వాత మనకు ఉంది ఏంటంటే అర్థమెటిక్ ఓకేనా దిస్ ఈజ్ ది అర్థమెటిక్ మెటీరియల్ ఓకేనా మనకు ఓవరాల్ పేజెస్ వచ్చేసి మనకు ఒక 240 పేజెస్తోని ఈ మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఓకేనా 240 పేజెస్తోని మనకు 240 పేజెస్తోని అర్థమెటిక్ మెటీరియల్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీంట్లో మనం చూసినట్లయితే అవే టాపిక్స్ ఉంటాయి అదే సింప్లిఫికేషన్ అవేవి రైట్ నంబర్ సిస్టమ్ ఉంది సంఖ్యా వ్యవస్థ తర్వాత స్క్వేర్ అండ్ క్యూబ్ రూట్స్ తర్వాత కాసాగు గాసాబా ఇవన్నీ టాపిక్స్ కనుక మనం చూసినట్లయితే ఇవన్నీ టాపిక్స్ ఇక్కడ మీ ఐ విల్ రీడ్ ఇట్ ఫర్ యూ ఒకసారి చదువుతా నేను తర్వాత శాతాలు తర్వాత సరాసరి యావరేజ్ తర్వాత రేషియన్ ప్రపోర్షన్ అంటే నిష్పత్తి మరియు అనుపాతము తర్వాత లాభ నష్టాలు మరియు రుసుము తర్వాత భాగస్వామ్యం తర్వాత వయసులపై సమస్యలు బారువడ్డీ చక్రవడ్డీ కాలము పని కాలము దూరం క్యాలెండర్ గడియారము క్షేత్రమితి అంటే మెన్సురేషన్ ఓకేనా తర్వాత దత్తాంశ పర్యాప్తత అంటే డాటా ఇంటర్ప్రిటేషన్ తర్వాత లాగరిథమ్స్ ఇవన్నీ మనకు ఈ మెటీరియల్ అర్థమెటిక్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ అర్థమెటిక్ మెటీరియల్లో మనకు ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఏ విధంగా అయితే అర్థమెటిక్ అడుగుతున్నారో దాని గురించి అదే విధంగా మనకి ఇక్కడ ఈ మెటీరియల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది ఓకేనా ఎస్ అర్థమెటిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఓకేనా రైట్ తర్వాత చూసుకున్నట్లయితే వీ హ్యావ్ రీజనింగ్ మన తర్వాత మెటీరియల్ వచ్చేసి రీజనింగ్ చూడండి ఇక్కడ తర్వాత మెటీరియల్ ఏంటి మనది తర్వాత మెటీరియల్ వచ్చేసి రీజనింగ్ రైట్ రీజనింగ్లో మనకి ఏమొస్తాయో అన్నీ తెలుసు మనకు రైట్ రీజనింగ్ కూడా ఒక దాదాపు సేమ్ 240 పేజీలతోని రీజనింగ్ని ఈ మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రీజనింగ్లో మనకి ఏమొస్తాయి తర్వాత కోడింగ్ డీకోడింగ్ తర్వాత ఈ తర్వాత బ్లడ్ రిలేషన్స్ తర్వాత అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి కదా ప్రాబ్లమ్స్ అవన్నీ మనకు రీజనింగ్లో రావడం జరుగుతుంది ఓకేనా దిస్ ఈజ్ రీజనింగ్ మెటీరియల్ ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ అండర్ దిస్ ఓకేనా అన్ని విషయాలను మనం రీజనింగ్ మెటీరియల్లో కవర్ చేయడం జరిగింది తర్వాత మనకు ఉంది ఏంటంటే జనరల్ ఇంగ్లీష్ ఓకేనా మన నెక్స్ట్ మెటీరియల్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ ఎస్ ఇక్కడ చూడొచ్చు మీరు ఇంగ్లీష్ ఇప్పుడున్న ఎగ్జామ్స్లో ఇప్పుడు కరెంట్ నడుస్తున్న ట్రెండ్ ఏంటంటే ఇంగ్లీష్ కూడా అడగడం జరుగుతుంది ఓకేనా ఎవ్రీ ఎగ్జామ్లో ప్రతి ఎగ్జామ్లో ఇంగ్లీష్ మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ఎవరికైతే కొంతవరకు అంటే కొంతమందికి మాట్లాడడం వచ్చు బట్ గ్రామటికల్గా రాదు ఓకేనా మనం నార్మల్గా కొంతమందికి ఇంగ్లీష్ రాదు కొంతమందికి ఇంగ్లీష్ వచ్చినా అంత గ్రామటికల్గా రాదు అందరం మాట్లాడతాం మీరు నేను ఎవరైనా అందరం నార్మల్గా ఇంగ్లీష్ మాట్లాడతాం బట్ గ్రామటికల్గా ఇంగ్లీష్ వచ్చు అన్నట్టే అనిపిస్తుంది కానీ ఇంగ్లీష్ రాదు దానికి మనం సపరేట్గా ప్రిపేర్ కావాలి వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అవునా కదా కాబట్టి దానికోసం మనం ప్రొవైడ్ చేసే మెటీరియల్ ఏంటంటే ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ మెటీరియల్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది విత్ అన్ 192 పేజెస్ ఓకేనా 192 పేజెస్తో మనం జనరల్ ఇంగ్లీష్ మెటీరియల్ ఒకటి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా యూ కెన్ ఫాలో దిస్ ఓకేనా తర్వాత చూసినట్లయితే తెలంగాణ మూమెంట్ అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు చూడండి ఇక్కడ మెటీరియల్ చూస్తే తెలంగాణ ఉద్యమ చరిత్ర ఓకేనా తెలంగాణ ఉద్యమ చరిత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్ మా తెలంగాణ ఉద్యమ చరిత్ర ఇక్కడ దాదాపు వచ్చేసి ఒక 272 పేజెస్తోని మనము తెలంగాణ ఉద్యమ చరిత్ర మెటీరియల్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఓకేనా రైట్ తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే టాపిక్ వచ్చేసి మనకు గ్రూప్ 2లో ఎక్స్క్లూసివ్లీ ఒక 150 మార్క్స్కి ఒక పేపరే ఉందన్నమాట అవునా కదా కాబట్టి తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు ఆ ఇంపార్టెన్స్ని అచీవర్స్ అకాడమీ గుర్తించి తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద ఒక మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో దీస్ బుక్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విచ్ ఆర్ బీయింగ్ రిలీజ్ ఫ్రమ్ తెలంగాణ ఒక టీఎస్పీఎస్సీ నుండి తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చి ఏ ఎగ్జామ్ అయినా కానీ అందులో కనుక జిఎస్ ఉన్నట్లయితే ప్రతి ఎగ్జామ్కి బుక్స్ యూస్ఫుల్ అవుతాయి అంటే ఈ ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతుందా ఒక పర్టికులర్ ఎగ్జామ్కి అవుతుందా కాదా అట్లాంటి డౌట్ ఏం అవసరం లేదు జిఎస్ అనేది ఎక్కడెక్కడైతే ఉంటుందో అంటే ఏ ఎగ్జామ్స్లో జిఎస్ ఉంటుందో ఆ అన్ని ఎగ్జామ్స్కి దీస్ బుక్స్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్ ఓకేనా నౌ విల్ డీల్ విత్ ఇంగ్లీష్ మీడియం రైట్ ఇంగ్లీష్ మీడియంలో చూడండి ఇప్పటిదాకా మనం చూసినట్లయితే తెలుగు మీడియం బుక్స్లో వీ హ్యావ్ ప్యాకేజ్ ఆఫ్ 16 ఓకేనా కానీ మనకి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఎంత అంటే ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ వచ్చేసి మనకు టోటల్గా 14 ఓకేనా ఫస్ట్ మనకు ఉంది ఏంటంటే వీ హ్యావ్ ఇండియన్ జియోగ్రఫీ
ఓకేనా ఇండియన్ జియోగ్రఫీ రైట్ హౌ మెనీ పేజెస్ ఇండియన్ జియోగ్రఫీ అంటే వి హావ్ 208 పేజెస్ వి ఆర్ ప్రొవైడింగ్ దిస్ మెటీరియల్ విత్ 208 పేజెస్ ఓకేనా ఇండియన్ జియోగ్రఫీ రైట్ వి ఆల్ నో దట్ జియోగ్రఫీ విల్ బి ఆల్సో చేంజింగ్ అంటే దెర్ విల్ బి సమ్ చేంజెస్ ఇన్ జియోగ్రఫీ ఓకేనా ఇన్ ద ఎంటైర్ ఇండియా సమ్వేర్ సమ్ చేంజెస్ విల్ బి బ్రాట్ కాబట్టి ఎవ్రీ అప్డేట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ దిస్ ఇండియన్ జియోగ్రఫీ బుక్ యూ కెన్ నీట్లీ ఫాలో దిస్ బుక్ అండ్ యూ కెన్ ఇఫ్ యూ ఫాలో దిస్ బుక్ యూ విల్ బి గెటింగ్ నియరర్ టు యువర్ గోల్ రైట్ నెక్స్ట్ ది మెటీరియల్ వీ హ్యావ్ ఈస్ ఇండియన్ హిస్టరీ ఎస్ ఇండియన్ హిస్టరీ విత్ ఎస్ 240 పేజెస్ Indian history plays very crucial role in competitive exams. Everybody know this. This is the material of Indian history and culture. Okay, na? I'll read out something. Yes, ancient history, medieval history, and modern history. You can see the contents over here. I hope you are understanding it very clearly. Right. Yes. Next, I'm going forward. Indian polity. Yes, Indian polity. Now, the next material is Indian polity. You can see here Indian polity study material. Yes, this material will be very useful for your for preparing the Indian polity. We all know that historical background. I'll read it for you. Yes, facts about the Indian Constitution. I'll read some of the topics which are mentioned in the index over here. If you see here, facts about the Indian Constitution, types of government, sources of Indian Constitution, salient features of the Indian Constitution, through the fundamental rights, fundamental duties, union, executive and legislature. Okay, na? I am not reading all this. In any jagutle nu kontha varaku jadina. All these topics will be covered. Every topic which is under polity will be covered in this material. Okay, na? Yes. Let us go forward. Next manaku undi endante Indian economy. Yes, with around 240 pages. So, 240 pages tone. ఇండియన్ ఎకానమీ ఏదైతే ఉందో ఇండియన్ ఎకానమీని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకేనా ఎస్ ఇండియన్ ఎకానమీలో ఐ రీడ్ అవుట్ ఫర్ యూ ఒక 2-3 ఎస్ యూ కెన్ సీ హియర్ ది కంటెంట్స్ ఇక్కడ చూసినట్లయితే ఎస్ ఇండియన్ ఎకానమీ నేషనల్ ఇన్కమ్ ఇండస్ట్రియల్ పాలసీ ఎకనామిక్ రిఫార్మ్స్ అగ్రికల్చర్ ఎకనామిక్ ప్లానింగ్ బడ్జెట్ డిసిన్వెస్ట్మెంట్ ఫిస్కల్ పాలసీ లాట్ ఆఫ్ థింగ్స్ ఎవ్రీ టాపిక్ ఈస్ కవర్డ్ ఇన్ దిస్ మెటీరియల్ ఎవ్రీ టాపిక్ యు కెన్ సీ హియర్ ఎవ్రీ టాపిక్ ఈస్ కవర్డ్ ఇన్ దిస్ మెటీరియల్ ఓకేనా ఇండియన్ ఎకనామీకి సంబంధించి ప్రతి ఒక్క టాపిక్ని క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ డీల్ చేయడం జరుగుతూ ఉంది ఎస్ వన్ సెకండ్ ఎస్ జనరల్ సైన్స్ ఓకేనా జనరల్ సైన్స్ ఇన్ జనరల్ సైన్స్ ఎక్స్క్లూసివ్లీ దిస్ ఈస్ బయాలజికల్ సైన్స్ ఓకేనా బయాలజికల్ సైన్స్ లివింగ్ వరల్డ్ డిసిప్లిన్ సెల్ అండ్ జెనెటిక్స్ బయాలజికల్ క్లాసిఫికేషన్ మైక్రో ఆర్గనిజమ్స్ ఆల్ దీస్ థింగ్స్ ఓకేనా యూ హ్యావ్ దిస్ ఇన్ బయాలజీ ఇక్కడ మనం చూస్తున్న మెటీరియల్ ఏంటంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు బయాలజీ ఎస్ నెక్స్ట్ వీ హ్యావ్ ఫిజికల్ సైన్స్ మెటీరియల్ ఓకేనా ఫిజికల్ సైన్స్ మెటీరియల్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ ఫిజికల్ సైన్స్ మెటీరియల్ ఇది వీఆర్ ప్రొవైడింగ్ దిస్ మెటీరియల్ విత్ అప్రాక్సిమేట్లీ 160 పేజెస్ ఓకేనా యూ కెన్ సీ హియర్ ఒక 160 పేజెస్తోని ఫిజికల్ సైన్స్కు సంబంధించిన ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఎస్ నెక్స్ట్ చూసినట్లయితే వీ హ్యావ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ ఇది విత్ అన్ అప్రాక్సిమేట్ 208 పేజెస్ ఓకేనా 208 పేజెస్ అంటే ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉన్నా కూడా స్టిల్ ఐఎమ్ షోయింగ్ యూ ఎందుకంటే అథెంటిసిటీ ఓకేనా అథెంటిసిటీ లెజిటమెసీ కోసం ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసి ఉంది నో నీడ్ టు షో బట్ ఐఎమ్ షోయింగ్ యూ అంటే ఇక్కడ మెన్షన్ చేసింది 100% ట్రూత్ అనడానికి ఓకేనా 208 పేజెస్తోని సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ని ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఓకేనా ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ యూ విల్ నాట్ గెట్ అంత ఈజీగా బయట దొరకదు బట్ వీఆర్ ప్రొవైడింగ్ యూ దిస్ సైన్స్ అండ్ టెక్నాలజీ మెటీరియల్ ప్లీజ్ యూజ్ దిస్ ఓకేనా ఎస్ నెక్స్ట్ చూసినట్లయితే ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అవర్ నెక్స్ట్ మెటీరియల్ ఈస్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆల్సో ఓకేనా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ తెలంగాణ స్పెసిఫిక్ ఓకేనా స్పెసిఫికల్లీ దిస్ మెటీరియల్ ఈజ్ స్పెసిఫికల్లీ అబౌట్ తెలంగాణ మెటీరియల్ ఇన్ దిస్ వీ హ్యావ్ యూ కెన్ సీ హియర్ తెలంగాణ జియోగ్రఫీ ప్లస్ హిస్టరీ అండ్ తెలంగాణ మూమెంట్ ఓకేనా ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దిస్ సింగిల్ బుక్ ఇక్కడ ఐ హావ్ మెన్షన్డ్ యూ తెలంగాణ స్పెసిఫిక్ విత్ అరౌండ్ 224 పేజెస్తోని తెలంగాణ స్పెసిఫిక్ మెటీరియల్ ఒకటి తీసుకుని రావడం జరిగింది ఇన్ దిస్ మెటీరియల్ యూ విల్ హ్యావ్ తెలంగాణ జియోగ్రఫీ అండ్ హిస్టరీ అండ్ మూమెంట్ ఆల్సో ఎస్ ఓకేనా ఎస్ నెక్స్ట్ వీ హ్యావ్ గవర్నమెంట్ స్కీమ్స్ దట్ ఈస్ సెంట్రల్ అండ్ స్టేట్ స్కీమ్స్ ఓకేనా ఎస్ యూ కెన్ సీ హియర్
సెంట్రల్ స్కీమ్స్ అండ్ స్టేట్ స్కీమ్స్. ఇక్కడ గవర్నమెంట్ స్కీమ్స్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ దిస్ బుక్ ఈజ్ అరౌండ్ 208 పేజెస్. ఒక 208 పేజెస్ అనేది ఉండడం జరుగుతుంది. యూ కెన్ సీ ఇట్ హియర్ క్లియర్లీ. ఓకేనా? గవర్నమెంట్ స్కీమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ గో టు ఎనీ ఎగ్జామ్ గవర్నమెంట్ స్కీమ్స్ విల్ బి ఆస్క్డ్. ఓకేనా? ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అన్న రెండు క్వశ్చన్స్ అన్న గవర్నమెంట్ స్కీమ్స్ అనే టాపిక్ నుండి అడగడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి యూ నీడ్ టు ఫోకస్ ఆన్ గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ఆల్ ది స్కీమ్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ దిస్ మెటీరియల్ వెరీ క్లియర్లీ. రైట్. యట్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ విత్ I'll show you first. General knowledge and current affairs. Yes, this book is around 240 pages. ఒక 240 పేజెస్తోని జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్కి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఓకేనా? కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ క్రాకింగ్ ఎనీ జాబ్. రైట్. నెక్స్ట్ వీ హ్యావ్ అరిథమెటిక్. Yes, you can see it here. Arithmetic. This is arithmetic material. Yes, with around 224 pages. 224 pages. Yes, arithmetic material. You will have everything like number system, squares, roots, percentage, average, ration, proportion, everything. Okay, now all those topics which will be asked in the examination, all those topics are very, very clearly included in this material. Yes. Next, we have reasoning. Okay, na? We have reasoning. Yes, reasoning material with 192 pages. Reasoning material with 192 pages. Yes, next. And the last one is English for all competitive exams. The last material, this is the last material for the English medium. This is English for all competitive exams. I am saying you that we will be speaking English fluently, but when we go to examination lo manam anta clear ga answer cheyalem, endukante manam normal ga maatladatam tappa grammatical ga answer cheyalem. Okay na? Yes, these are the materials. Yes, I'll show you again. This is the English medium material. Okay na? This is English medium material and this is the Telugu medium material. Okay na? In Telugu medium material we have 16, okay na? 16 books, and in English medium we have 14 materials. Okay na? I hope these books will be very very useful for you. Okay na? Take this material and prepare well. Endukante material sourcing anedi very very important edaina exam crack cheyadaniki. Kabatti అందరు రిక్వెస్ట్ మేరకు, అంటే చాలా రోజుల కానీ ఆస్పిరెంట్స్ అనేది అడగడం జరుగుతుంది, వెన్ ఆర్ యూ గోయింగ్ టు ప్రొవైడ్ మెటీరియల్ అని చెప్పేసి, ఫైనల్లీ వీ హ్యావ్ కమ్ అప్ విత్ దిస్ మెటీరియల్. ఓకేనా? అండ్ ది అమౌంట్ ఈజ్ ఓన్లీ, అమౌంట్ కూడా ఎక్కువేం కాదు, అమౌంట్ ఈజ్ ఓన్లీ 1500. ఓకేనా? ఫర్ బోత్ ది మీడియమ్స్ అమౌంట్ ఈజ్ 1500. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దిస్ విల్ బి లిమిటెడ్. ఓకేనా? లిమిటెడ్ ఉంటుంది అనమాట. అంటే ఇది ఏదైతే జరుగుతుందో, ఇది 1500 ఏది ఉంటుందో, ఇది లిమిటెడ్గా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు తొందరగా అవైల్ చేసుకుంటే చాలా వరకు బెటర్గా ఉంటుంది. ఓకేనా? ఎస్, మనకు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మన మెటీరియల్ వచ్చేసి అరౌండ్ 1500 రూపీస్తో ఉంది. 1500 ఈజ్ నాట్ ఎ బిగ్ డీల్. 1500లో మనకి ఇంత మెటీరియల్ రావడం అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్. ఓకేనా? అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనం పర్చేస్ చేయాలంటే, ఓకేనా, పర్చేస్ చేయాలంటే యూ నీడ్ టు డౌన్లోడ్ ది అచీవర్స్ అకాడమీ యాప్. అచీవర్స్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ప్లీజ్ గెట్ రిజిస్టర్డ్. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మనకు కోర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. అంటే బోత్ ఫర్ తెలుగు మీడియంకి సపరేట్గా అండ్ ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది. తెలుగు మీడియం వాళ్ళు తెలుగు మీడియం కోర్స్ మీద లేదా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం కోర్స్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత మనం అక్కడ నుండే పేమెంట్ చేసి, ఓకేనా, పేమెంట్ కూడా యాప్లోనే పేమెంట్ కూడా చేసేసి మీ పోస్టల్ అడ్రస్ని కనుక మెన్షన్ చేస్తే డైరెక్ట్ బుక్స్ అనేవి, ఈ మెటీరియల్ ఏదైతే ఉందో, టోటల్ మెటీరియల్, తెలుగు మీడియం అయితే 16 అండ్ ఇంగ్లీష్ మీడియం అయితే 14, ఈ మెటీరియల్ ఏదైతే ఉందో దిస్ ప్యాక్ ఆఫ్ మెటీరియల్ విల్ బి డెలివర్డ్ టు యువర్ హౌస్. ఓకేనా? మీరు ఏదైతే పోస్టల్ అడ్రస్ మెన్షన్ చేస్తారో, ఓకేనా, ఆ పోస్టల్ అడ్రస్కి మనకు ఈ మెటీరియల్ అనేది డెలివర్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? యూ నీడ్ టు డౌన్లోడ్ ది యాప్. యాప్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకు మీకు కనిపిస్తుంది, అంటే మెటీరియల్స్కి సంబంధించిన ఐకాన్ ఏదైతే ఉందో అది కనిపిస్తుంది, ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా, తెలుగు మీడియంకి సపరేట్గా. మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంకి, ఇంగ్లీష్ మీడియం అయితే దాంట్లోకి వెళ్ళి పేమెంట్ చేయండి. పేమెంట్ కూడా యాప్లోనే జరుగుతుంది. పేమెంట్ చేసిన తర్వాత మీ అడ్రస్ మెన్షన్ చేస్తే డైరెక్ట్గా మెటీరియల్ అనేది ఇంటికి రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఎస్, మనందరికీ తెలుసు మెటీరియల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంత మనకున్న ఇప్పుడు ఎగ్జామ్స్ కూడా మనకు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎగ్జామ్కి ఒక, ఇప్పుడు మీరు డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ తీసుకొని ఏం చదవాలని కన్ఫ్యూజన్ అవ్వడం కంటే మెటీరియల్ మొత్తం ఒక ఎగ్జామ్కి కావాల్సిన అన్ని ఎగ్జామ్స్కి, ఓకేనా,
టూ కావచ్చు, త్రీ కావచ్చు, ఫోర్ కావచ్చు, ఏదైనా ఎగ్జామ్ కావచ్చు, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన మెటీరియల్ అనేది మనకు ఒక్క చోటనే ప్రొక్యూర్ అవుతా ఉంది. అంటే డిఫరెంట్ డిఫరెంట్ సోర్సెస్ నుంచి ఒక్కొక్క మెటీరియల్ కలెక్ట్ చేసుకునే కంటే మన ఒక్క దగ్గర నుంచే మొత్తం మెటీరియల్ అనేది మీకు ప్రొక్యూర్ అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ గెటింగ్ ది మెటీరియల్ యూ కెన్ స్టార్ట్ రీడింగ్. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.